అనే రైతు అతనికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో పూర్తిగా అయితే అవగాహన లేదు కానీ తెలియదు కానీ, అంటే పెట్రోల్ వేసి ఆ సంఘటనలో ఆమె స్పాట్ డెడ్ 2 రోజుల తర్వాత అతను స్పాట్ డెడ్. ఈ సంఘటనని ఎలా చూడొచ్చు అంటారు? ఒకటండి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మోస్ట్ కరప్టివ్ డిపార్ట్మెంట్ అంటే రెవెన్యూ. ఆ రెవెన్యూ ఈస్ రిలేటెడ్ టు ది ల్యాండ్స్ అండ్ ప్రాపర్టీస్. ఆ ల్యాండ్స్లో ఏమైందంటే ఈ మధ్యన ఈ సరౌండింగ్స్ సిటీ డెవలప్ అయిన తర్వాత ఒకప్పుడు 10-20 వేల కూడా ఎకరం పొంది ఈరోజు కోట్లలోకి వెళ్ళిపోయింది. 10 కోట్లు 20 క్రోర్స్ ల్యాండ్స్. దాంతో ఏమైంది, ప్రాబ్లీ ఆడికేదో ఏమంటారు అసైన్డ్ ల్యాండ్ ఉన్నట్టుంది. అసైన్డ్ ల్యాండ్ కూడా వాళ్ళ మదర్ పేరు ఉన్నట్టుంది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. దాన్ని వాంటెడ్ టు గెట్ ఇట్ ట్రాన్స్ఫర్ టు హిజ్ నేమ్. దానికి ఆ లేడీ అగ్రి అవ్వలేదని, అట్లా అవ్వడం లేదు, ఫస్ట్ అసైన్ ల్యాండ్స్ ఇంకొకరు చేయలేదు, వాళ్ళు ఉన్నంత కాలం వాళ్ళు ఎంజాయ్ చేయాలి తప్ప వీరల్లో ట్రాన్స్ఫర్ చేయాలి లేదని చెప్పినట్టుంది ఏదో. దాంతో 2-3 సార్లు పోయి ఉండు, తర్వాత భరించే మరి ఏదో పాసిబిలిటీ ఈవెన్ ఆమె కూడా కరప్ట్ అయితే అయ్యి ఉండొచ్చు, కాంట్ సే, మనకు తెలియదు, ఏం కామెంట్ చేయలేము. బట్ నార్మల్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ సెల్ఫ్ ఏ కరప్ట్ డిపార్ట్మెంట్కు, ఎనీ డిపార్ట్మెంట్ ఇన్ ది గవర్నమెంట్ మోస్ట్ కరప్ట్ అంటే ఈజ్ రెవెన్యూ. అందులో ఉంది కాబట్టి మరి ఆ ఇల్లు చూసి కూడా బాగుంది, మంచి బ్యూటిఫుల్ హౌస్, ఆమె ఉద్యోగం చేయబట్టి 10 ఇయర్సే, 10 ఇయర్స్లో అంత మంచి ఇది కట్టగలిగిందంటే మీ సాలరీ మీద చేయలేరు. నేను కూడా గవర్నమెంట్ ఎంప్లాయీనే వన్స్, నేను ఆమె నాటి పోసుకుంటాను ఇండిపెండెంట్ హౌస్, ఒక ఫ్లాట్ కొనుక్కొని ఉంటున్నాను. అట్లా అంత 10 ఇయర్స్లోనే అంత పెద్ద బిల్డింగ్ కట్టిందంటే తను కూడా మరి ఏమైనా ఇల్లు అండర్ హ్యాండ్ డీలింగ్స్ ఉండి ఉండేమో, మరి బాగా డిమాండ్ చేసిందో మరి ఏంటో, మనం కేసు పూర్తిగా ఇచ్చేది మాట ఇచ్చేయలేము. కానీ ఒకటి నా దీని ప్రకారము, దానివల్ల ఇప్పుడు డిపార్ట్మెంట్ అందరు కూడా భయపడిపోతున్నారు, ఎవడు కూడా ఏమంటారు అది లంచం అడగట్లేదు. కొన్ని కేసులు ఈ మధ్యన చూసిన టీవీలో నేను, ఒక డివిజన్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ బోర్డు, నేను లంచం తీసుకోను అని చెప్పి బోర్డు పెట్టుకున్నాడు. కొంచెం భయపడి అట్లీస్ట్ అదన్నా తీసుకునేవాడు కొంచెం న్యూట్రల్గా ఉండి తీసుకుందామా వద్దా అనుకునేవాడికి కొంచెం భయం, అది వార్నింగ్ మాదిరి ఉంటుంది, ఎందుకు తలకాయన పోడు ఇచ్చేసి తీద్దాం అని చెప్పేసి వాడు ముందుకు పోడు. సో వార్నింగ్ లైక్ థింగ్ షి మే బి ఫర్ ఫ్యామిలీ మస్ట్ హ్యావ్ లాస్ట్ గుడ్ ఎర్నింగ్ మెంబర్ అండ్ గుడ్ ఆఫీసర్, దట్ ఈస్ ఆల్ పర్సనల్ దిస్ థింగ్, బట్ ఫర్ సొసైటీ ఇట్ మే బి గుడ్ వార్నింగ్ సిగ్నల్ ఎవరైనా ఇట్స్ ఏ సిగ్నల్. ఒకటండి, ఎంప్లాయీస్ ఉండి వాళ్ళ సాలరీ రా కూడా ఎందుకు ఇట్లా జనాల్ని చంపకదిన, లంచం ఇస్తే పనిచేయము, డబ్బులు ఇస్తే ఫైర్ మూవ్ అవుతుంది. ఎందుకంటే నేను గవర్నమెంట్ ఉన్నప్పుడు విజయవాడలో సైన్స్ సెంటర్ కట్టినాను, ఒకటి తిరుపతి కట్టినాము, మొత్తం 3-6 అనుకున్నాము, ఒకటి విజయవాడ ఆంధ్రాకి, ఒకటి రాయలసీమకి, ఒకటి తెలంగాణకి అని. తెలంగాణకు వచ్చేసి హైదరాబాద్ విజయవాడ మన వరంగల్లోని, రాయలసీమకు తిరుపతిలో కట్టాలని, విజయవాడకి ఆంధ్రాకి విజయవాడలో కట్టాలని. ఈ 3 అకేషన్ తర్వాత తిరుపతిలో కట్టేసిన 1992లోనే ఇది డిక్లేర్డ్ ఓపెన్ టు ది పబ్లిక్. అది ఆంధ్రప్రదేశ్ తిరుపతి యూనివర్సిటీ ఎస్ యూనివర్సిటీ వాళ్ళు ల్యాండ్ ఇచ్చారు, ల్యాండ్ కావాలి కదా, ల్యాండ్ ఇచ్చారు, అట్లా కట్టేసినాం అక్కడ. తర్వాత అక్కడ కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్ ఎగ్జిబిషన్ అన్ని ఇన్స్టాల్ చేసినాం. ఆ తర్వాత విజయవాడలో పెట్టేప్పుడు గొడవ వచ్చింది. అక్కడ గొడవ అంటే అది తన పొలిటికల్ లీడర్ అతను శాస్త్రం స్టార్ట్ అవుతుంది, విజయనగరం అతను, వాళ్ళు వచ్చేసి ఆ ల్యాండ్ మాకు ఇచ్చిన ల్యాండ్ని పట్టా పెట్టిండు, కబ్జా పెట్టిండు, కబ్జా నాకు తెలిసి ఇట్లా విషయం అని చెప్పిండు. నేను ఇమ్మీడియట్గా వెళ్ళి కలెక్టర్తో కలిసి మాట్లాడేసి ఎస్పీని తీసుకెళ్ళి ఐ గాట్ దెమ్ వెకేటెడ్ అది వెకేట్ చేసి అక్కడ ఉట్టిగా వదిలిపెట్టేసి ఇట్లా కడతా ఉంటారు, ఎవరు అక్పై చేస్తూ ఉంటారు, కట్టేద్దాం అని చెప్పేసి స్టార్టెడ్ ఇది. ఆ రోజుల్లో ద టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఇట్ సెల్ఫ్ 5 క్రోర్స్ దాంది. నేను అబ్బా అది కాలేజ్ స్టార్ట్ చేయగానే సమ్ ఫెలో కేమ్ టు మీ విత్ 50,000 ఆఫ్ మనీ. ఐ సెడ్ నువ్వు ఇట్లా వస్తే నాట్ ఓన్లీ పోలీస్ కంప్లైంట్ అండ్ ఆల్సో సీ దట్ యూ డోంట్ గెట్ కాంట్రాక్ట్ ఎనీవేర్ ఇన్ ఇండియా అండ్ సీ దట్ యూఆర్ బ్లాక్ లిస్టెడ్ ఫ్రమ్ ది కాంట్రాక్టర్స్ లిస్ట్. ఇక్కడ పంపించేసిన ఎవడని టీ ఆపరేషన్ అని తాగాని కాదు, సైట్లో కానీ లేదు వీళ్ళతో కానీ ఎవరిని వస్తే ఐ యూజ్ టు ఆఫర్
ఆఫీస్ ఫండ్స్ ఉంటే ఎంతో కొంత కాంటింజెన్సీస్ అందులో మీట్ అవుతాము, లేకపోతే అందులో కూడా నేను పెట్టుకుంటాను. మేము ఎంత ఖర్చు పెట్టట్లే అందరూ నీకు 10 రూపాయల నుంచి కాఫీ దించడం ఇట్స్ నాట్ బిగ్ ఎక్స్పెండిచర్ ఫర్ మీ అని చెప్పేవాడిని. ఒకరోజు కామెంట్ చేసాను చివరికి రోజు మీద ఇనాగ్రేషన్ అప్పుడు 2006 బిల్డింగ్ మొత్తం ఇచ్చేసి ఎగ్జిబిట్ పెట్టేసి మొత్తం తయారు చేసి 2006 డిక్లేర్డ్ ఓపెన్ టు ది పబ్లిక్. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు సీఎం, అతను వచ్చి ఇనాగ్రేట్ చేసాడు పోయింది అతను. సో ఆ రోజుల్లో బిల్డింగ్ కట్టినప్పుడు కూడా మా కాంట్రాక్టర్స్తో కూడా ఏ రోజు కూడా ఎవరి దగ్గర కొనుక్కో టీ తాగలేదు నేను. ఎందుకంటే ఒకరోజు టీ తాగితే మన డబ్బులు ఎంత అయితే అవుతుంది, మనకు సాలరీ వస్తుంది, బిల్డింగ్తో రోడ్ తీస్తే వాడిని ఇచ్చేయడం ఎందుకు. సో అట్లా జనాలకి ఏంటంటే కనీసము ఆ దృక్పథం రావాలి, మనకు వస్తున్నది మన జీవితాలతో ఉండొచ్చు, వేరే వాడిని ఆశపడకూడదని ఆ మినిమం సెన్స్ ఉండాలి. అటు కాకుండా నీ జీతం గవర్నమెంట్ తీసుకు పబ్లిక్ నుంచి జీతం తీసుకుంటావు, నీ నుండి కరప్షన్ ఏంటిది, నువ్వు నీకు కావాల్సినంత నీకు సరిపోయినంత పెట్టుకో, నీ ఫోన్ నీ ముని మనమలకు మనమలకి ఎవడు పడుకో సంపాదించి పెట్టి ఏంటి అది పీడించేది అంట, జనాలు పీడించుకోవడం, జనాలు పీడించదే కదా. ఇప్పుడు ఎప్పుడైనా ఏ సిన్సియర్ ఆఫీసర్ అయినప్పటికి సంపాదించలేడు అండి, సిన్సియర్ ఆఫీసర్ ఎప్పుడైనా సంపాదించలేడు. ఏం ఏవేసరెడ్డి అని ఐఏఎస్ మ్యాన్ పరం కడప, ఆయన చూస్తే జనాలు అయ్యే ఐసీలో కూడా వనుకుండేది, అంత స్ట్రేట్ ఫార్వర్డ్, ఎవరిని కేర్ చేసేవాడు కాదు. అతను అతను అటువంటి వాడికి ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళ మిస్సెస్ కి వాళ్ళ కట్నం కిందనో ఏదో భరణం కిందనో ఒక ఇల్లు ఇస్తే కడపలో ఆ ఇల్లు అమ్మేసి బంజరా వేసి ఇల్లు కట్టుకున్నాడు. మీదికి వెళ్ళిన 15 లక్షలు అప్పు తీసుకొని చనిపోయాడు ఆయన. సో ఐఏఎస్ ఉంటే ఆయన ఇబ్బంది పడినప్పటికి మనీ కూడా ఫ్లడెడ్ టు ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఇవాది పంచాయతీ రాజు, ఇవాది ఏంది ఆర్ఎన్బిలో ఉన్నాడు, అన్ని డిపార్ట్మెంట్లు పనిచేసినాడు, ఇవన్నీ సెక్రెటరీ రెవెన్యూ సెక్రటరీగా ఉండే అట్లా ఉండేది. ఈ నెవర్ డిడ్ దట్. అంత పెద్ద ఐఏఎస్ వాడికి ఇప్పుడు ఐఏఎస్ ఉంటుంది, జీతం ఉంటుంది, కార్ ఫ్రీగా ఉంటుంది, క్వార్టర్ ఉంటుంది, అన్నీ ఉంటుంది, వచ్చిన జీతం పక్కన వేసుకోవచ్చు. అటువంటి వాడు కూడా ఈ వాజ్ నాట్ ఏబుల్ టు బిల్డ్ హౌస్ ఆఫ్ హిజ్ ఓన్. అంటే ప్రాక్టికల్ గా చూస్తే అది సిచువేషన్, అది పరిస్థితి. అంత పెద్ద అంటే గవర్నమెంట్ టాప్ పొజిషన్ హై పొజిషన్ లో ఉన్న ఎంప్లాయీ కూడా ఒక ఒక పెద్ద అదే ఇల్లు కట్టడం అనేది సొంతంగా సాధ్యపడక మన పెళ్ళాన్ని అమ్మేసి కట్టుకున్నాడు. 4 ఇయర్స్ అయిపోయింది చనిపోయాడు ఆయన. అటువంటి ఎవరైనా సరే మీకు ఈ సొంత జీతం అది ఎట్లా మళ్ళీ నీకు కారు గవర్నమెంట్దే, డ్రైవర్ గవర్నమెంట్దే, ఇంటి దగ్గర అటెండర్ గవర్నమెంట్ అంతా ఉండి కూడా ఈ వాజ్ నాట్ ఏబుల్ టు సేవ్ దట్ మనీ. అటువంటి పొజిషన్ ఈ రోజులో అటెండర్స్ కూడా ఇల్లు కడుతున్నారు, కార్లు మెయింటైన్ చేస్తున్నారు. అదండి పరిస్థితి, ఏం చేయగలుగుతాం సొసైటీని మార్చడం అనేది. ఒకప్పుడు మీకు మీరు ఇందులో అప్పుడు పుట్టిండరేమో ఇందిరాగాంధీ ఒక కామెంట్ చేసింది పబ్లిక్ మీటింగ్ లో, ఇండియన్ బ్లడ్ బ్లడ్ లోనే ఇట్ హాస్ కరప్షన్ అనేది కాంపోజిషన్, అది ఇండియన్ బ్లడ్ లోనే కాంపోజిషన్, బ్లడ్ కరప్షన్ కాంపోజిషన్ అది, దాన్ని ఎవరు మార్చలేరు ఇండియన్ బ్లడ్ అని చెప్పింది. అయితే ప్రైమ్ మినిస్టర్ అంటే కొంత మినహాయింపు తప్ప వెరీ రేర్ అండి. ఈవెన్ రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పండి కదా, మీకు సంక్షేమ నిధులు అయితే రిలీజ్ చేస్తున్నాము, 18 పైసా ఓన్లీ ఈజ్ రీచింగ్ ది యాక్చువల్ బెనిఫిషియరీ, 18 పైసా. మిగతా 82 రూపీ 86 రూపీ 83 రూపీ పైసా ఈజ్ గోయింగ్ ఫర్ బ్రోకర్స్ ఓన్లీ, మ్యూటేటర్స్ ఓన్లీ. ఇదంతా ఎన్ని కోట్ల పెడితే ఏం లాభం, 10 కోట్లు పెడితే పోయింది 10 లక్షల కోట్లు కూడా పోతలేదు. దట్ ద సిచ్యువేషన్ రియాలిటీ.